नमस्ते वेलकम टू बिग न्यूज़ इक बिग न्यूज़ मनकोबोटी टापिक प्रधानंगे निजी पीसीसी अध्यक्षुडु एंपी प्रस्त एंपी उत्तम कुमार रेड्डी गारु पार्लमेंट लोकसभा अड़ी प्रश्न को केंद्र मंत्री केंद्र जलशक्ति मंत्री गजेंद्र सिंग शेखावत समाधान इच्चारु अयिते इदि प्रधानंगा ई अंशं कालेश्वरं एत्तिपोतल पथकानिकि संबंधिंचिनटुवंटि सब्जेक्ट अयिते इदि पूर्तिगा राष्ट्र परिधिलोनिदि राष्ट्रं निर्मिंचुकुंटुंदि केंद्रानिकि एलांटि संबंधं लेदनि चेप्तूने कोन्नि कीलकमैन अंशालनि प्रस्तावించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అంటే వేయం దాని నిర్మాణ దశ తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు అంటే ఆయుకట్టు ఎంత ఖర్చు అయ్యింది ఎంత ఆయుకట్టు ఇవ్వబోతున్నాం రాష్ట్రం అసలు ఎలాంటి డిపిఆర్ ను సమర్పించింది ఏమ ఇచ్చింది అనే అంశాన్ని ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని మరి ఇచ్చారా అది వేరే చర్చే అది ఇవ్వలేదు అనేది నిర్వివాద అంశం దీనిపైన ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతున్నాయి గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాధించింది ఏంటి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం సో ఇప్పటివరకు మొత్తం 86 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పులు తీసుకొచ్చారు దీనిపైన మొత్తం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అప్పు ద్వారానే కట్టారు అనేది నిన్న కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఇప్పటివరకు 59539 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఇప్పటివరకు 83% మాత్రమే పనులయ్యాయి అయితే 18 లక్షల కొత్త ఆయకట్టు మరో 19 లక్షల స్థిరీకరణకు సంబంధించి నీళ్లు ఇస్తామనేది లక్ష్యంగా పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంతవరకు నిజంగా తెలంగాణ తడుస్తుంది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పొలిటికల్ ఒక రకమైనటువంటి రాజకీయ ఫైట్ అంటే పొలిటికల్ ఫైట్ జరిగింది ప్రతిపక్షాలు విపక్షాల మధ్య కానీ ఈ అంశంపై ఇప్పటివరకు మరి ఒక్క ఎకరమైనా తడిసిందా దీని ద్వారా ఎట్లాంటి ప్రయోజనం పొందింది అనే అంశానికి సంబంధించి దానిపైన ఎక్కడ కూడా లెక్కలు లేవు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ తద్వారా పెద్ద ఎత్తున సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు గుదిబండగా మారింది 1 లక్ష కోట్ల రూపాయలు ఎందుకంటే కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది దీని ద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రయోజనం లేదనేది ఒక ప్రధానమైన అంశం మరి తాజాగా ఏం జరుగుతుంది ప్రాజెక్టులు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ వరి మాత్రం వేయొద్దంటుంది అంటే నీళ్లు ఎందుకు ఇస్తున్నట్లు మరి వరి ఎందుకు వేయొద్దని చెప్తా ఉంది సో ఈ అంశంపై మనం మాట్లాడదాం మనతో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ మంత్రివర్యులు వారు భారనీటి పారుదల శాఖ గతంలో నిర్వహించడం జరిగింది సో చాలా ఈ అంశాలకు సంబంధించి వారి దగ్గర చాలా కీలకమైన సమాచారం విశ్లేషణ చేయగలిగినటువంటి వ్యక్తి రైట్ సార్ నమస్తే సార్ పొన్నాల లక్ష్మయ్య గారు నమస్కారం అండి మీకు మధ్యాహ్నం 1 గంటల నేను ఇక్కడ అమెరికాకు వచ్చాను అమెరికాలో రాత్రి 2:30 అవుతుందండి ఓకే 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 సార్ ఏదేమైనా మీరు ఈ విషయం చాలా అవసరమైన విషయం కాబట్టి మొదట్ నుంచి మనం మాట్లాడుతున్నది కాబట్టి దీని మీద మరోసారి మాట్లాడాల్సిన అవసరాన్ని మీరు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఈ ప్రాజెక్టు కేవలం దోపిడీ కోణంలో మొదలుపెట్టిందే తప్ప ప్రజావనస్వరణకు కాసం కాదు ఈ విషయం ఈ రోజు కాదు 2015 ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఆయనను ఆయన సమావేశం ఆయన జులూసు ఆయన ప్రొసెషన్ లైవ్లో తీస్తున్నప్పుడు నన్ను కొన్ని ఛానల్స్ లైవ్లో మాట్లాడిచ్చాయి దాదాపు 13-14 నిమిషాలు మాట్లాడాను ఆ రోజే మాట్లాడాను ఇవాళ మాట్లాడితే ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అందుకోసం మాట్లాడతారా అనే విషయం కాకుండా మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన సాంకేతికంగా ఆర్థికంగా ప్రజోపయోగంగా కాకుండా తప్పుడు గణాంకాలతో తప్పుడు వివరాలతో తప్పుడు డిపిఆర్ తో తప్పుడు డిపిఆర్ కూడా వెంటనే సబ్మిట్ చేయకుండా చివరికి సబ్మిట్ చేసిన విషయాన్ని నేను గుర్తు తీసుకొస్తున్నాను ఏంటండి ఏ ప్రాజెక్ట్ అండి ప్రాణహిత చేవల్ల మొదలు పెట్టాం అది కూడా ఈ విషయాలు నేను మాట్లాడే విషయాలు చర్చకు రమ్మంటే రాలేదు ఎప్పుడు కూడా కానీ ఇక్కడ విద్యాసాగర్ రావు గారిని చనిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు కేసీఆర్ గారికి ఇరిగేషన్ సలహాదారుడిగా ఉన్నాడు ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఆయన చెప్పిన మాటలు నేను చెప్తే కనీసం ఇప్పుడైనా ఇన్వన్ చెప్తున్నా నేను చెప్పాలి సార్ ఈ సందర్భంగా మీరు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఎందుకంటే నేను చెప్తానే ఉన్నా కాకపోతే ప్రసారం చేసే వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఒకసారి చేస్తున్నారు నేను ఇప్పటికి దాదాపు 18 ఎపిసోడ్లు సోషల్ మీడియాలో పేపర్ల ద్వారా చేయడానికి సంబంధించి చేశాను ఇక్కడ ప్రాణహిత సేవల నుంచి
కిందికి తీసుకొచ్చాడు. మరి ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడైనాడు? 2014 జూన్ 2 కదా. ఎస్, ఆ రోజు నుంచి 2016 వరకు ఏం చేశాడు? ప్రాణహిత సేవల ప్రాజెక్టునే కొనసాగించాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, వాస్తవమా కాదా? ఎస్, లేఖ రాసి జాతీయ హోదా కావాలని రాసింది, వాస్తవమా కాదా? ఈ ప్రాజెక్టు పురోగతి గురించి, ఈ ప్రాజెక్టు అవసరం గురించి, ప్రాజెక్టు రూపకల్పన గురించి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆయన సలహాదారుకు తెలియదా? ఆయన సలహాదారు కూడా చర్చల్లో పాల్గొన్నాడు కదా మహారాష్ట్రతో. సో ఇవన్నీ ఇచ్చిపెట్టేసి ఆ ఆదిలాబాద్కు దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే అవసరం గ్రావిటీ ద్వారా వచ్చేది పొడగొట్టి ఎల్లంపల్లి వరకు దాదాపు 80 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కాలువ తవ్విన నేపథ్యంలో సుమారు సబ్జెక్టు కరెక్షన్ 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఈయనకు జ్ఞానోదయమైందట, ఈయనకు లెక్కలు తెలిసినాయట, ఈయన ఇంజనీరింగ్లో సర్వోన్నత ఇంజనీర్గా వెలుగొందుతున్నాడట, అందుకే అసెంబ్లీలో గీతలు గీసి నేనేదో చేశాను అని చెప్పి ఒక్క ఎకరానికి ఒక్క చుక్క నీరు రాకుండా ప్రాజెక్టులు కట్టిన ఈ 3 ఏది బ్యారేజ్లు కట్టింది, వాస్తవం కదా? ఈ 3 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో కింది నుంచి పైకి నీళ్లు పోస్తే వర్షం పైన ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ కడెం నుంచి కానీ వచ్చే నీళ్లు ఎల్లంపల్లి ద్వారా వచ్చి కిందికి వచ్చినప్పుడు మొత్తం నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవం కదా? ఇది ఒక అజ్ఞాని, ఒక దురహంకారి, ఒక అవినీతిపర ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రాజెక్టులు నీళ్లు చూపెట్టంగానే సెంటిమెంట్ తోటి నీళ్ళు వస్తున్నాయి అనుకుంటారని ఈయన నాటకం వేసి దోపిడీ కొనుగోలు చేశాడు. ఎక్కడయ్యా ఈయన ప్రాజెక్టులు రూపకల్పనలు ఏమంటాడు? 18 లక్షలు కొత్త ఆయకట్టు, దాదాపు 18-19 లక్షల ఎకరాలకు ఇది స్థిరీకరణకు, అంటే 336-337 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానే మాట ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నా సిగ్గు ఉండాలి కదా. 36 లక్షల ఎకరాలకు ఎన్ని నీళ్లు కావాలి? ఒక టీఎంసీకి 10,000 ఎకరాలైనా 360 టీఎంసీల నీళ్లు కావాలి. ఈయన లెక్క ప్రకారం 37 అయితే 370 టీఎంసీల నీళ్లు కావాలి. 370 టీఎంసీల నీళ్లు అక్కడి నుంచి తోడగలుగుతాడా? వర్షాకాలం తర్వాత వర్షాకాలంలో ఒక చుక్క నీరు తోడలేడు, పైకి రాలేదు, వచ్చిన కిందికి పోతుంది. కిందికి పోతే వర్షాకాలం తర్వాత జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు నువ్వు ఎన్ని నీళ్లు తోడేస్తావో తెలుసా? లెక్కలున్నాయా? ఇవన్నీ కూడా పైనుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లంపల్లి ఇది హబ్ ఆఫ్ ది గోదావరి ప్రాజెక్టు, అందుకే ఎల్లంపల్లిని మొదటగా నిర్మించింది మేము. దానికి ఇప్పటి వరకు ఆయన పునాది ఇది ఇనాగురేషన్ చేయలే. ఒక్కసారి ఇక్కడ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను సార్, ఎందుకంటే మీరు కొంత డెఫినెట్గా సార్, ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా ఈ ప్రాజెక్టు 87% పూర్తయిందనేది కేంద్రం మొన్న చెప్పింది. సో 87% పనులు పూర్తయిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు ఒక ఎకరానికైనా కొత్త ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా, ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించారా అనేది ఒక సబ్జెక్ట్, ఒక అంశం. రెండోది చెప్పండి సార్. ఎస్ చెప్పండి. ఒక ఎకరానికి కాదు కదా, ఒక నీటి చుక్క కూడా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీరులో ఒక్క చుక్క కూడా వాడుకోలేదు. ఒక్క చుక్క వాడుకోనప్పుడు ఒక ఎకరం ఎట్లా పడుతుంది? ఓకే, మరి అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 86 వేల కోట్ల 80 వేలకు పైగా, అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయలు మరి దీనికి వ్యయం ఖర్చు అవుతా ఉంది. ఇప్పటికే 56 వేల కోట్లు రిలీజ్ చేసేసుకున్నారు. మరి ఈ ప్రజాధనం ఎటు పోయినట్టు, ఏం జరిగినట్టు, దీనివల్ల లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం, లూటీ చేయడం ఎంతవరకు సమర్థనీయం? దీని మీద నిజంగా ప్రతిపక్షాలు అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రతిపక్షాల వైఫల్యం కూడా గతంలో దీని మీద కొట్టొచ్చినట్టు కనిపించింది సార్. సో ఒక ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు సార్, దీనివల్ల ఎట్లా చూడాలి దీన్ని? చెప్పడం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న గణాంకాలు పార్లమెంట్లో చెప్తే బయటకు వచ్చింది, అంతే కదా? అవును అవును. మేము మొదటి నుంచి మాకు తెలుసు ఈ లెక్కలు, ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళ పురోగతి రిలీజ్ చేస్తుంటారు.
లెక్కలు బయటికి రానియకుండా చేసిన చరిత్ర ఈ ముఖ్యమంత్రిది. అయినా మేము తీసుకున్నాం, అయినా చెప్పినాం, దయచేసి నా సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఉన్నాయి, వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ ఇంతకు ముందే చెప్పాం, ఇది నిరర్థకమైన ప్రాజెక్టు అని. అందుకే ఇక్కడ 86,000 కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ కోసం శాంక్షన్ చేసింది. సరే 59,000 తీసుకున్నారా, 60,000 కోట్లు తీసుకున్నారా, కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బులు మళ్ళీ పెట్టిందా, ఇవన్నీ అనవసరం. కానీ ఈ లెక్క చెప్పిన లెక్కకే 86,000కే ఒక్క చుక్క నీళ్లు వాడుకోవడం లేదు, వాడుకోబడవు. కాకపోతే ఈ డబ్బంతా దేంట్లో పెట్టారు, ఆ మూడు ఏది మనకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ మూడు బరాజులకు దాదాపు 20-25 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే విధంగా ఉంది. అది ఆ బ్యారేజ్లు బ్యారేజ్లుగానే ఉన్నాయి, కాకపోతే ఈ టూరిస్ట్ స్పాట్లుగా తయారవుతాయని ఏదైనా గోర చేస్తున్నాడు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సార్, ఇప్పుడు ఒక టీఎంసీకి 10,000 ఎకరాల నీళ్ళు అనుకుంటే, ఇప్పుడు వీళ్ళ కెపాసిటీ, ప్రభుత్వం చెప్తున్న కెపాసిటీ సంవత్సరానికి 240 టీఎంసీలు అని చెప్పింది కదా సార్, సో అట్లా కూడా సాధ్యం కాదు. కానీ లెక్కలు మాత్రం 30,00,000 ఎకరాలు కొత్త భూమికి ఇస్తే మరో 30,00,000 స్థిరీకరణ అన్నారు, సో ఎట్లా 18,00,000 19,00,000, సో ఎట్లా సాధ్యం అవుతుంది సార్ మొత్తం 35,00,000? ఓకే, మీరు ఇవాళ వచ్చిన గణాంకాలతోటి 240 టీఎంసీలు అనే మాట మాట్లాడుతూ ఈ 370 ఎట్లా వస్తాయని అడుగుతున్నా చాలా సంతోషం. కానీ ఈ 240 కూడా అక్కడి నుంచి తీసుకోవడానికి సాధ్యం కాదు. ఓకే, అది కూడా ఇది మీదికి ఎత్తిపోసి మళ్ళీ ఎక్కడికి మిడ్ మానేర్ వరకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రావడానికి ఎల్లంపల్లి దగ్గర సహజంగా వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఓవర్ ఫ్లోస్ అన్ని లెక్క పెట్టుకుంటే కొన్ని 100 టీఎంసీలు వస్తున్నాయి. గత సంవత్సరం 300 పైసలు పోయింది, అంతకుముందు 180 టీఎంసీలు వచ్చినాయి, అంతకుముందు 160 టీఎంసీలు వచ్చాయి. ఆ నీళ్లను వాడుకునే పరిస్థితి ఉండగా ఈ మూడు బారాజులు అవసరం లేదు అనేది ఒకటైతే ఇది నిరర్థకమేమని చాలా స్పష్టంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ మిడ్ మానేర్ గాని మిడ్ మానేర్ కు కింద కొత్తగా ఈ మల్లన్న సాగర్ గానీ కొండపోచమ్మ గాని మిగతా రిజర్వాయర్లు గాని ఈ ఎత్తిపోసే నీళ్లలో సాధారణంగా కెపాసిటీలు, స్టోరేజ్ కెపాసిటీస్, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తిపోసిన నీళ్లు నిల్వ ఎక్కువ చేసినట్టయితే అందులో 15% ఆవిరి రూపంగా పోతుంది, ఒక 12% భూమిలో ఇంకిపోతాయి కాబట్టి 27% నీళ్లు అధికంగా పోతాయి కాబట్టి పోసిన దాంట్లో 1% నిలబెడితే 1% వృధా అవుతాయి. అందుకే టెక్నికల్గా గత ప్రభుత్వంలో సాంకేతిక వివరాలతో కూడిన అంశాలతో తక్కువ వృధా అయ్యే ఖర్చులతో ఈ కెపాసిటీ నిర్మాణాలు జరిగినాయి. కానీ ఈయన వచ్చి ఒకటి 50 టీఎంసీలు, ఇంకోటి 20 టీఎంసీలు, ఇంకోటి 30 టీఎంసీలు, అంటే ఖర్చు పెడితే పెద్దగా అవుతుంది, ఖర్చు ఎక్కువైతుంది, ఖర్చు ఎక్కువైతే ఈ లాభాల కోసం తీసి దోపిడీ కోసం చేసే కోణంలో చేసిన నిర్మాణమే. కానీ జనంలో ఏముంటుంది, అబ్బా ఇంత పెద్ద చెరువు వచ్చిందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాడా అని అనిపించుకోవడానికి, భ్రమింపజేయడానికి చేసిన నాటకంలో దోపిడీని దాచుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప ఇది ప్రజాహితం కాదు, సాంకేతికంగా కాదు, ఏ విషయంలోనూ కాదు. సార్, సార్ ఇంకొక అంశం సార్, ఇప్పుడు బాహుబలి మోటార్లు అని చెప్పారు, సో వాటి ద్వారా పెద్ద ఎత్తున నీళ్ళని తోడేస్తున్నామని చెప్పారు, తద్వారా వాటిని ఎంతవరకు వినియోగంలోకి తీసుకొచ్చారు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అనేది పక్కన పెడితే, మరి దానికి అయ్యే ఖర్చు వ్యయం కూడా 1,000 కోట్లలో ఉంది ప్రతి సంవత్సరానికి అనేది, మరి ఈ డబ్బును మరి దీని ద్వారా అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే ప్రజా ఉపయోగం ఉండాలి, ప్రజలకు నీరు అందిస్తూ తద్వారా ప్రజల్ని రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఉండాలి, అది పక్కన పెట్టేసి నీళ్ళు ఇవ్వకపోగా మరోవైపు ప్రభుత్వంపై భారం అంటే ప్రజలపై ఒక రకంగా భారమే, 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి దుస్థితి. ప్రతి ఇప్పుడు కనీసం ఈ ఎత్తిపోసిన నీళ్లు 3 సంవత్సరాలలో 30-30 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తలేదు, ఆ 30 టీఎంసీలు కూడా సముద్రంలో పోయినాయి, ఆ 30 టీఎంసీలకే 1,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టినారు. ఇవాళ మీ లెక్క ప్రకారమే, ఈ లెక్క ప్రకారమే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ అవుతుందా లేదా? 10,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ అవుతే
మరి ఎవరు భరించాలా? ప్రాజెక్ట్ ఉన్నది, వచ్చింది, ఇస్తానన్నాడు, ఇవ్వడు, ఒక ఎకరం బారదు, అయినా 10,000 కోట్లు ఇది ఎప్పుడో అప్పుడో ఇప్పుడో ఒకసారి మోటార్ నడిపినంత మాత్రాన చూయించడానికి, ప్రజలకు నడుపుతున్నామని చెప్పడానికి, ఈ మోటార్లు బాహుబలి అని తానే మొదటగా తెచ్చుకున్నానని తెచ్చానని గొప్పలు చెప్పుకోవడానికి చేసే నటన లోపల స్టార్ట్ చేస్తే, ఆ 3 సంవత్సరాలలో స్టార్ట్ చేస్తే 30 టీఎంసీలు స్టార్ట్ చేస్తే మొత్తం పోయింది. 30 టీఎంసీలకు 1,000 కోట్ల రూపాయలు అదనంగా ఛార్జీలు వచ్చినాయి. ఆ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నది ఎవరు? అందుకే ఇంకొకటి, ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఉన్నది కదా, 1 రూపాయికి 1.5 రూపాయల లాభం వస్తుంది అని. ఎవడన్నా సిగ్గుతో తల వంచుకోవాలి ఆ కేసీఆర్ ముఖం మీద. ఏ ముఖం ఎట్లా పెట్టుకుంటాడు? అవును, డిపిఆర్ తయారు చేయడంలో కొద్ది వెనుక ముందులు ఉంటాయి, కాదను, కానీ ఇంతటి ఘోర అవాస్తవాలను నమ్మించడానికి చేసే ప్రయత్నం ఎందుకు చేసినట్టు? చర్చకు ఎందుకు రాలేదు? మేము 48 ప్రాజెక్టుల దగ్గర చర్చ ఓపెన్ చర్చలు పెట్టాం. అవును సార్, ఇదే కేసీఆర్ గారు ఓ ప్రాజెక్టు విషయంలో, నీళ్ళ విషయంలో 5 గంటల 45 నిమిషాలు నన్ను ఛాలెంజ్ చేశాడు. మంత్రిగా ఉంటే, ఆయన కేంద్ర మంత్రిగా ఉండి రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చి నన్ను ఛాలెంజ్ చేసి ఏది జూపరీ హాల్లో 5 గంటల 45 నిమిషాలు నాతో మాట్లాడాడు, తోక ముడుచుకొని పోయినాడు. అటువంటి మహానుభావుడు జ్ఞానోదయం కలిగిందట, పెద్ద ఇంజనీర్ ఏంటట, ఈయన చేసేయని మనం ఒప్పుకోవాలట, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టాలా? ఇంకొకటి దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 2004 నుంచి 2014 వరకు తీసుకున్న ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయడానికి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోతాయని ఈ మహానుభావుడే, ఈ ముఖ్యమంత్రి 2015 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశంలో చెప్పినాడు. మరి సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నా అని మాట్లాడే మహానుభావుడు ఈ 7.5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుల మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టాడా? పెట్టలేదు. కొత్త ఎకరం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు. ఈయన తీసుకున్న ప్రాజెక్టులు అవి 4. ఒకటి కాళేశ్వరము, ఎక్కడి పక్కనే ప్రజల నెత్తి మీద భారం. 2. పాలమూరు రంగారెడ్డి, కొత్త వివాదాలు తీసుకురావడమే కాకుండా 60,000 కోట్లకు పెంచి ఇవాళ వరకు ఒక్క చుక్క రాకుండా మరి కృష్ణ వాటర్ మీద అనేక కార్యక్రమాలు వచ్చి చివరికి కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలో నడిపించుకునే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా మరి ఇక్కడ ఇది మన పాలమూరు కాదు, సీతారామ ప్రాజెక్టు, అది కూడా అతీగతి లేదు. మరి దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టులు అక్కడ క్యాన్సిల్ చేశాడు. దాదాపు 600-800 కోట్లు ఖర్చు పెట్టి పురోగతిలో ఉన్న ప్రాజెక్టును నిలుపుదల చేసి కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి 1,000 కోట్లతోటి ప్రారంభిస్తున్నానని చెప్పి చెప్పినాడు. దాని గతి అట్లేదు ఉంది. అదేవిధంగా ఇక్కడ బరాజ్ ఇది హైడల్ పవర్ కు ఏటూరు నాగరం దగ్గర, అది కంతనపల్లి దగ్గర పునాదిరా వేసి 400 మెగావాట్ల హైడల్ పవర్ వస్తే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు మంచిగా ఆసరాగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి తర్వాత మీద తక్కువ కెపాసిటీ పెట్టి ఇంతవరకు అతి లేదు గతి లేదు. అంటే ఈయన చర్చకు వస్తే వస్తాయి, చర్చకు రాడు కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, పారదర్శకత ఉండాలి కదా. ఆ కోణంలో కదా జలగి మేము చేపట్టింది, చేసింది, నీళ్ళు తీసుకొచ్చింది. రైట్ సార్, 100,000 కోట్ల గుదిబండ కాళేశ్వరం ప్రాజెక్టు, మరి ప్రజలకు భారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించినట్లు, మరి దీని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఒక ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్ట్ని ప్రభుత్వం నిర్మిస్తే దాని ద్వారా ప్రజలకు ప్రయోజనం జరగాలి, ఆర్థికంగా ప్రజలు రైతులు అభివృద్ధి చెందాలి. అది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన పెద్ద ఎత్తున డబ్బుల్ని ఖర్చు చేస్తున్నటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది ఒకవైపు అయితే నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ వరి వేయొద్దని చెప్తోంది. మరి ఏం వేసుకోవాలి, ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన ఇప్పటి వరకు మరి ఇప్పటికే యాసంగి మరో అంటే ప్రారంభమైపోతుంది కాబట్టి సో ఈ దశలో మరి వారికి ఒక క్లారిటీ ఇవ్వలేదు, వారికి అవగాహన సదస్సులు కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. సో ఏంటి అంటే అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడుకుందాం మనతో పొన్నాలక్ష్మి గారు కంటిన్యూ అవుతున్నారు సార్. సో వరి వేస్తే ఉరి అన్నారు ముఖ్యమంత్రి గారు, ఒకవైపు ఇక్కడ వడ్లు రోడ్లపైన కళ్ళాలపైన
అట్లాగే ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఒకవైపు అయితే నీళ్లు ఇచ్చామని గప్పాలు చెప్పుకుంటూనే ఒకవైపు వరి వేయొద్దంటున్నారు. సరే, ప్రత్యామ్నాయ పంటలు ఏంటి అనే విషయంపైన ఇప్పటి వరకు వ్యవసాయ అధికారుల నుంచి కావచ్చు, వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి ఎక్కడ కూడా ప్రజలకు రైతులకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో ఏం చేయాలి, ఏం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని ఈ విధంగా ముంచేస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి సార్? రేపు పొద్దున మీరు వరి వేసినా వడ్లు కొనమంటుంది, ఇప్పుడే కొనట్లేదు, ఇక వచ్చేసారి ఎలాగో కొనరని రైతులు కూడా ఇలాంటి అంటే ఆత్మహత్యలకు చేసుకుంటున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఒకటి, ఆయన కోటి ఎకరాలు అనడం, తర్వాత నీళ్ళు ఇస్తాననడం, నీళ్ళు ఇచ్చానడం, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ద్వారానే అది కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. నేను ఇంతకుముందే 2 మాసాల కింద గాంధీ భవన్లో కూర్చొని మొత్తం డీటెయిల్స్ మీకు లెక్కలతోటి పూర్తిగా మీడియా ముందు ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆన్గోయింగ్ పూర్తయిన ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులలోనే మేజర్ ఇరిగేషన్లో 39-40 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మరో 3 లక్షల ఎకరాలకు మీడియం ఇరిగేషన్, అంటే 42-43 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటే, అది ఒకటి. రెండవది, ఇక మన దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో చెరువులు, అదేవిధంగా బావులు ఉన్నాయి. ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు వీళ్ళేదో 25,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెట్టి చేశామనేది, ఏది చెరువులు బాగా చేసినామని గొప్పలు చెప్పుకోవడం తట్టెడు మట్టి తీసి ఇది ట్రాక్టర్ పైసలు ఎత్తుకపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాజెక్టులలో, ఈ చెరువులలో కూడా ఇన్న డబ్బు ఖర్చు పెట్టినా కొత్తగా నీటి నిల్వ ఎక్కువ కాలేదు అనేది చాలా స్పష్టం. ప్రభుత్వ గణాంకాలతోటే దాదాపు 70,000 ఎకరాల కంటే ఎక్కువ, 7 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు అదనంగా రావు అనేది చాలా స్పష్టంగా తెలిసింది. అంటే 25,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు బాగా చేసినామని చెప్పుకునే పెద్ద మనుషులు 70,000 ఎకరాలకు అదనంగా నీళ్ళిచ్చే పరిస్థితి లేని అటువంటి విషయాన్ని కూడా ఇందులో తీసుకున్నట్టయితే, బావుల కింద ఎంత వస్తుంది అనేది తీసుకున్నట్టయితే, వాళ్ళు చెప్పే 62 లక్షల ఎకరాలు కూడా కరెక్ట్ కాదు, తక్కువ ఉంటుంది. ఒకవేళ అది ఒప్పుకున్నప్పటికీ కూడా 1 కోటి ఎకరాల ముచ్చట 1 కోటి సంవత్సరాలైనా కాదు ఈ ఈయన చేసిన దాన్ని బట్టి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ నీళ్ళు ఇవ్వడమే కాకు నీళ్లు అనేది ఒకటి, రెండవది వరి వద్దన్నాడు, మొదలేమో మొక్కజొన్నలు వద్దన్నాడు, తర్వాతనేమో సన్నోట్లు అన్నాడు, సన్నోట్లు వేయకుండా మళ్ళీ ఇప్పుడు దొడ్డట్లు వేయమన్నాడు, దొడ్డట్లు కూడా కాదు ఇప్పుడు అసలు ఏ ఓట్లు వేయకండి అని అంటున్నాడు. సన్నోట్లు వేయమని తన ఫామ్ హౌజుల్నే 372 ఎకరాలలో దొడ్డోట్లు వేసిండు. మీ ఇలాంటి పేపర్ వాళ్ళందరూ అడిగితే ఏమన్నాడు, మేము కలెక్టర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చిండు, పర్మిషన్, ఒక ముఖ్యమంత్రికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకునే దౌర్భాగ్యం ఉంటుందా? ఎస్ సార్, అవును. మిగతా రైతులకేమో దొడ్డోట్లు వేయమన్నాడు, మిగతా రైతులకేమో ఇప్పుడు వరి వేయద్దు అని బెదిరించిండు కలెక్టర్గా ఉండి ఆ మహానుభావుడు. అగో ఇలాంటి డొంక తిరుగుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు అనేది చెప్పడానికి ఈ విషయం చెప్పిన. అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ప్రాజెక్టులు కట్టడం వల్ల 3 ఉపయోగాలు. ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా మంచినీటి అవసరాలు. మంచినీటి అవసరాలు ఎక్కడ కూడా మనం ఇది కాకూడదు, కాంప్రమైజ్ కాలేదు. అందుకోసమే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో దాదాపు 30 టీఎంసీల నీళ్లు ఇటు హైదరాబాద్ నగరానికి, అదేవిధంగా ఎన్రూట్ ప్రాంతాలకు నీళ్లు తీసుకోవడానికి కేటాయించబడ్డాయి. ఇంకో 10 టీఎంసీల నీళ్లు పారిశ్రామిక అవసరాల కోసం పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి దాన్ని కూడా వాడాలి. అంటే ప్రాజెక్టులు మేజర్గా ముఖ్యంగా ఇరిగేషన్ కోసం ఒకటైతే, పంటల కోసం ఒకటైతే, రెండవది మొదటి ప్రాధాన్యత తాగునీళ్ళు, రెండవ ప్రాధాన్యత పంటలు, మూడవ ప్రాధాన్యత పరిశ్రమలు, ఈ రకంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన చెప్పే దాంట్లో ఇప్పుడు హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచే కదా మేము మొదలుపెట్టింది, కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టిందే కదా, ఈయన దగ్గర నుంచి ఒక చుక్క రాదు కదా, ఇప్పటికీ రావట్లేదు కదా. అంటే ఈ అవసరాలలో ఇప్పుడు వరి వద్దంటున్నాడు. చాలామంది ఏమంటున్నారు, ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు మీరు వరి వద్దంటున్నారు అనే మాట తీసుకొచ్చి విమర్శిస్తున్నారు. ప్రాజెక్టులు వరి అంటే పంటలు అనేది రెండవ ప్రాధాన్యత, తాగునీళ్ళు మొదటి అవసరం. ఇక మనకు తాగునీళ్లకు వేరే సోర్సే లేదు కదా. అవును సార్. ఇంకెప్పుడు రాదు కదా, శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్ళు అయితేనే
తెలంగాణ అప్పర్ ఏరియాలో కానీ హైదరాబాద్ నగరం లాంటి వాళ్ళకి కానీ కృష్ణా నదిలో నీళ్లు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏర్పడ్డాయి కాబట్టి కేటాయింపులు లేవు కాబట్టి మరి ఆందోళనలు చేస్తుంటోటి సమస్య పరిష్కారం కాదు కాబట్టి గోదావరి నీళ్ళే శరణివని కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఆయన వచ్చిన తర్వాత మోడీ గారిని తీసుకొచ్చి ఏదో ప్రారంభోత్సవం చేసి గజ్వేలకు మాత్రం ఇచ్చింది కానీ మిగతా ప్రాంతాలకు లేదు. ఇప్పుడు ఈ వరి అనేది మొదటగా తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఏంటిది నాలుగు సమ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దోబుసలాడుతున్నాయి. ఎందుకంటే మనది ప్రత్యేక పరిస్థితి. యాసంగిలో పండే వడ్లల్లో మామూలుగా అయితే మరి ఆ పంట వల్ల నూకలు ఎక్కువ వస్తాయి. నూకలు ఎక్కువ వచ్చేసరికి బియ్యం తక్కువ వస్తాయి. బియ్యం తక్కువ వస్తే రేట్లు అమ్మడానికి కష్టమవుతుంది అనేది ఒక మౌలికమైన విషయం. నో నో, ఇక్కడ లక్ష్మయ్య గారు సార్ ఇక్కడ ఇక్కడ ఒక అంశం. ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే పీయూష్ గోయల్ గారు స్వయంగా చెప్పారు, మీరు వినుంటారు కూడా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గత రెండు మూడేళ్లుగా సరే వరికి సంబంధించి, వడ్లకు సంబంధించి, నిల్వలకు సంబంధించి, అంటే బియ్యం నిల్వలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి వడ్ల విషయంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, వాటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఒక రాజకీయం, అంటే దీంట్లో ఇంటర్నల్గా ఒక రాజకీయ కుట్రతో రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఈరోజు రైతుల్ని నట్టేట ముంచుతూ వరి విషయంలో ఈ రాజకీయాన్ని చేస్తుంది అనేది ఒక బలమైనటువంటి పరిస్థితి. ఇది ప్రజలు అర్థం చేసుకుని ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. దీనిపైన ఫైనల్గా మీరు కామెంట్ చేయండి సార్, మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర రాసిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నంబరు ఇవన్నీ మనకు తెలుసు. ఒకటే మాట చెప్తా, కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది 42 నుంచి 44 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి ఈక్వలెంట్ గా ఏమైతుంది, దాదాపు 60 లక్షల టన్నుల వడ్లైతాయి. కానీ యాసంగిలో వచ్చిన పంటను తీసుకోవడానికి 55 రోజులు 60 రోజులు ఆలస్యం చేసి నాటకాలు ఎందుకు ఆడాలా? ఇప్పుడు కల్లాలలో వడ్లు మొలకలెత్తి రైతులు నష్టపోతుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే ఈ వడ్లు కొనకుండా ఈ డ్రామాలు ఏమిటి? నువ్వు 60 లక్షల టన్నులు అయితే మొదలుకొని యాసంగి గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం, ఖరీఫ్ లో కొనేది కొనకుండా యాసంగి గురించి ఇప్పుడు లొని పెడుతున్నావు. ఓకే, యాసంగి గురించి మొదటి నుంచి నువ్వు ఆలోచన చేయాల్సి ఉండే. ఇప్పుడు ఇద్దరు కలిసి కొనకుండా ఉండడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదు? సమీక్షలు లేవు, తర్వాత దాని గురించి ఆలోచన లేదు. 2014-15లో ఎన్ని ఎగుమతులు ఉన్నాయో అంత మాత్రమే 2018-19 వరకు ఉన్నాయి. 19-20లో కొద్దిగా పెంచిండ్రు, ఈ సంవత్సరం ఇంకా 1 కోటి టన్నులు పెంచుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అండి, మీరు బాగా గమనించాలా. కేంద్ర ప్రభుత్వం ఏదో ఇలా అంటున్నది, రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది అంటే ఇప్పుడు ఇది 1 కోటి టన్నులు అంటే టన్నుకి ఎంతనయ్యా? క్వింటాల్ కు 1960 రూపాయలు అంతేనా? అంతే సార్. టన్నుకి ఎంత? 19,600. 1 కోటి టన్నులకు 19,600 కోట్లు అంతే కదా? అంతే సార్. 1 కోటి టన్నులకు 2,000 కోట్లు లేదు, తప్పు. ఇప్పుడు 19,000 ఇప్పుడు క్వింటాల్ కు 1960. అదే అదే సార్, నేనేమంటానంటే ఓవరాల్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇస్తుంది కాబట్టి అప్పటి వరకు బోనస్సో ఏదో ఇచ్చి ఇస్తే ఒక 2,000-3,000 కోట్ల ఖర్చు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం అది చేయకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు 19,600 కోట్లు కొంటే కావాలి. ఈ 1 కోటి టన్నులు కూడా సముద్రంలో పోసినా 19,600 కోట్లు నష్టమే. రైట్ సార్, అర్థమైందా? కానీ కేంద్ర ప్రభుత్వం ఈ 7 సంవత్సరాలలో 5.5 లక్షల కోట్ల రూపాయలు, మనమేమో 19,600 కోట్లు అంటున్నాము, 5.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల బ్యాంక్ రుణాలు మాఫీ చేసిండ్రు. రైట్ సార్. కాకుండా సార్, మన సమయం వినండియా, ఒక్క నిమిషం. 9.5 లక్షల కోట్ల రూపాయలు మరి ఎన్పిఎల్ అయినాయి రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, అది వేరే సబ్జెక్ట్ సార్, మళ్ళీ మాట్లాడదాం, మనకు సమయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ పొన్నాల లక్ష్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా అంటే దూరంలో ఉండి కూడా మాకు సమయం ఇచ్చారు, ధన్యవాదాలు. సో మీ విశ్లేషణ అందించేందుకు రైట్గా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి
పొన్నా లక్ష్మయ్య గారి అంటే చెప్పినటువంటి వాస్తవ విషయాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలపైన ఇది ఒక గుదిబండగా మారింది. ఒకవైపు ప్రయోజనం అంటే సాంకేతికంగా ఆర్థికంగా పూర్తిగా ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చేది ఏం లేదు, ప్రజలకు నెరవే ప్రజల ఆలోచన అంటే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ఏం లేదు, కానీ దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.